పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. అందరికీ శుభోదయం. పునీత అంతోని వారి నవదిన ప్రార్థన. పునీత అంతోని వారి చేసిన అద్భుతములలో ఒకటైన క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వ్యక్తిని నయము చేయుట. జాన్ అమట్టస్ వాన్ బూరే గారి చిన్న కుమారుడు 13 సంవత్సరముల వయసు. చాలా పెద్ద దద్దుర్లతో జబ్బుతో బాధపడుతూ కుడి మోకాలు ఎముక తీసివేయబడింది. ఈ ఆపరేషన్ తర్వాత అతనికి క్యాన్సర్ వ్యాధి సోకింది. ఒకే ఆశ అతని పూర్తి కాలును తీసివేస్తే బ్రతకవచ్చని వైద్యులు నిర్ధారించారు. అది వినిన ఆ బాలుడు పునీత అంతోని వారి పటము కొరకు అర్థించాడు. గొప్ప నమ్మకంతో ఆయన శక్తి మహా గొప్పదని గ్రహించి తనను బాగు చేయమని ఆయనను అర్థించాడు. తనకు పరిపూర్ణ స్వస్థత చేకూరితే పాదవపురమునకు యాత్రగా వస్తానని మొక్కాడు. అలానే జీవితాంతము వారు వేసుకునే రంగు దుస్తులు ధరించుదనని వాగ్దానం చేశాడు. కొద్ది సమయంలోనే అతని ఆరోగ్యం కుదుటపడింది. కొద్ది కాలంలోనే పాదువాకు పవిత్ర యాత్ర ప్రారంభించాడు. ఎలాంటి బాధ లేకుండా పునీతుని సమాధి ఎదుట మోకరిల్లాడు. అతనిని అనారోగ్యంలో ఉన్నప్పుడు చూసిన వారెవరు అలా జరిగిందంటే నమ్మలేకపోయారు. అతని మోకాలను పరీక్షించినప్పుడు కాలు నుంచి ఎలాంటి ఎముక తీసివేసిన ఆనవాళ్లు కనిపించలేదు. ఎంత గొప్ప అద్భుతం! పవిత్ర గ్రంథములో ఉన్నటువంటి వాక్యములు ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనములో దేవుడు తనను పోలిన వానినిగా మానవుని సృజించాడు. అదే విధముగా నూతన నిబంధనలో ఉన్న పునీత పౌలుడు కొరంతేలకు వ్రాసిన మొదటి లేఖలో 6వ అధ్యాయము 19వ వచనము నుండి 20వ వచనం వరకు మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? మీ ఆత్మ దేవునిచే వసకబడినదే కాదా? మీరు మీకు చెందినవారు కారు, దేవునికి చెందినవారు. ఎలైనా ఆయన వెలనిచ్చి మిమ్ముకొనెను. కనుక మీ దేహముతో దేవుని మహిమ పరుపుడు. ఈ యొక్క వాక్యాన్ని మన జీవితములకు అన్వయించుకున్నట్లయితే అనారోగ్యముతో బాధపడుతూ ఉంటాం. అనేక రకములైన వ్యాధులు, బాధలు, కష్టములు మనలను చుట్టుముడుతుంటాయి. శరీర రోగములు, ఆత్మీయ రోగముల కోసం ధనము, సమయము వెచ్చించవలసి వస్తుంది. ఈ సంఘటనలో 13 సంవత్సరముల బాలునికి దద్దుర్ల జబ్బు తరువాత మోకాలు ఎముక తీసివేయబడింది. అటు తరువాత క్యాన్సర్ వ్యాధి సోకింది. ఒకదాని తరువాత ఒకటి, ఒకరి తరువాత ఒకరు అనారోగ్యము పాలు అవుతుంటాం. చాలా వ్యధనందుతుంటాం. అనేక శ్రమలలో చిక్కుకొని ఉంటాం. భగవంతుడా, నేను ఎందుకు జీవిస్తున్నాను అనుకుంటుంటాం. అలాంటప్పుడే మన విశ్వాసమును పదిలపరుచుకోవాలి. విషపు సర్పములను ఇజ్రాయేలీల మధ్యకు పంపగా అవి కాటు వేసిన వారు మరణిస్తుంటే దేవుడు మోషే ద్వారా కంచు సర్పమును ఒక కర్రపై నుంచారు. ఆ సంఘటనలో ప్రభువు, నేను నా ప్రజలను కొంత తడవు వ్యధలకు గురిచేసి తిని దాని ద్వారా వారి విశ్వాసమును పెంపొందింపునట్లు చేసి తిని అని అంటున్నారు. మన శ్రమలు, బాధలు, అనారోగ్యముల ద్వారా ప్రభువు కొంత తడవు మనలను పరీక్షిస్తారు. అటు తరువాత మనకు తన మహానుగ్రహములను దయచేస్తారు. అంతోని వారి వేడుదల ఆ యువకునికి మంచి ఆరోగ్యమును చేకూర్చింది. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను, కష్టములను ప్రభు పాదముల చెంత ఉంచుదా. దేవుని సహాయమును అర్థించి పొందుదా. ప్రార్థన. అనారోగ్యులకు స్వస్థతను ప్రసాదించు యేసయ్య. మా కుటుంబములలో మంచి ఆరోగ్యమును ప్రసాదించినందులకు మీకు వందనములు. మా కుటుంబములో అస్వస్థకు గురైన వారిని నీ అదృశ్య హస్తముతో తాకి శుద్ధిని చేయి. వారికి మంచి ఆరోగ్యమును ప్రసాదింపుము. నీవు ఈ లోకములో జీవించి ఉన్నప్పుడు ఎంతోమంది అనారోగ్యులకు మంచి ఆరోగ్యమును ఇచ్చావు. గురుడి వారికి చూపును, కుంటివానికి కాళ్లను, కుష్ఠరోగులకు శుద్ధిని ప్రసాదించావు. మా కుటుంబములో ఉన్న అనారోగ్యమును తీసివేసి మంచి ఆరోగ్యమును ప్రసాదింపుము.
అంతోని వారా, మా కుటుంబమును దేవుని హస్తములలో ఉంచుమని అర్థించుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.